నమస్తే అండి. మన కబుర్లలో మీకు ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతమే కాదండి, ఏ పండుగ అయినా కూడా మా దేవి చోకు చాలా సందడిగా ఉంటుంది. ఇవిడండి దేవి చోకు వెళ్ళి ఆ సందడి ఏమిటో చూద్దాం. దేవి చోకు సందడి చూసి వచ్చాం కదండి, ఇప్పుడు రూపం గురించి మాట్లాడుకుందాం. ఇది మనం జనరల్గా ఎప్పుడూ తీసుకునే రూపం అండి, ఇవి ఎప్పుడూ వాడేవే. ఇది నేను పోయిన సంవత్సరం తీసుకున్నాను ఈ రూపు. చూడండి ఎంబోజింగ్ ఉంటుంది, మీకు తెలుస్తుందా ఎంబోజింగ్ ఉంటుంది ఈ రూప్కి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఈ రూపు తీసుకున్నానండి నేను. ఇది చాలా బాగుంది వర్క్, బెంగళూరు వర్క్ అంటండి ఇది. నేను ఎప్పుడు తీసుకునే షాపు వాళ్ళు ప్రత్యేకంగా ఆర్డర్ మీద చేయించారు ఇవి. చాలా అందంగా ఉంది ఇది, తెలుస్తుందండి మీకు ఈ వర్క్ అంతా. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వులు అని చెప్పి ఇచ్చారండి. దీని పేరు నాకు తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేదు. మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. రేపు వరలక్ష్మి వ్రతం కదండి, ఇంటి గుమ్మానికి అంటే ముందు వేపున్న గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాము. జనరల్గా మనం ముందు వేపున్న గుమ్మానికి పెట్టుకుంటాం కదా, వెనక వైపు గుమ్మానికి కూడా కంపల్సరీ పెట్టుకోవాలండి, అది కూడా చూద్దాము. దొడ్డి వేపు గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలండి. ఇది చాలా శుభప్రదం, ముందు వైపు మాత్రమే పెట్టకూడదు, రెండో వైపు కూడా పెట్టాలి. ఈరోజుకైతే జీవితం ఓ హిమసాగరం, సమస్యల సూర్యకిరణాలు సూకినప్పుడు కరిగి తల్లడిల్లుతుంది ఘోషగా, సుఖాల మలయ పవనాలు వీచినప్పుడు నిశ్చల మనోప్రాంగణంలో ప్రశాంతంగా నిద్రిస్తుంది. నమస్తే అండి, మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం.